రేప్ చేయబడ్డ. ఏయ్ ఎవడి మీద కత్తి దూస్తున్నావో తెలుసా నీకు? నీ కొడుకు ఎవని చెల్లెల మీద చేయేచిండో నీకు తెలుసా? ఏయ్ పాలు పిండుకునేవాడికి ఇంత పొగరు పనికి రాదు. నేను పాలే పిండుతున్నాను బిడ్డ, నువ్వు పబ్లిక్ రక్తం పిండుతున్నావు. నరసింహ నా జాతి మీద టూ కత్తి పోయి జీవం దిస్తా. నేను మాట్లాడుతున్నా కదా యాదవ్. ఇట్రా ఎన్ననా చూస్తా వరకుంటావు? ఏం తుట్టి మీద రాయ ఇచ్చుకని కులం మీద రాయ ఇప్పుడురా. అలా అని వాడు రెచ్చిపోతుంటే ఊరుకుంటావా? ప్రజాస్వామ్యం పేదోడికి ఇచ్చింది అరిచే హక్కు ఒక్కటేరా? చూస్తా ఉండు. డౌన్ 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 అని అరిచి ఆడే డౌన్ అయిపోతాడు. నా మాట విను. ఇంట వాని రక్తం ఇంత చూసిపోతా? చూస్తావు ఏమవుతుంది. అల్లరవుతుంది, జరిగినంత పేపర్లు వేస్తారు. నీ చెల్లెలకి ఫిట్స్ అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేశావు, వ్యాధి నయమేక పెళ్లి చేయాలనుకున్నావు. ఈ గొడవంతా తెలిస్తే ఏమవుతుంది? పెళ్ళవుతుందా? ఎవరైనా చేసుకుంటారా? ఇదంతా ఆలోచించవే. వెళ్ళు వెళ్ళి పొడు. చూడన్నా చూడక్కర్లేదు, డౌన్ అయిపోయాడు పదండి. అమ్మా భారతి, గాంధీ తాత, మీరా? మీరు నా ఇంటికి వచ్చారా? రండి రండి కూర్చోండి. నిలబడ్డం నాకు అలవాటేనమ్మా. దేశంలో నాయకులంతా కుర్చీల కోసం తన్నుకు చేస్తారే గాని సెంటర్ లో మీకు కుర్చీ వద్దామని ఆలోచన లేదు ఎవరికి? తప్పు చేసిన స్టూడెంట్ ని స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అన్నట్టు మీరెందుకు నిల్చోవాలి? అవునులేండి, మీరు తప్పు చేశారు కదా. నేను తప్పు చేశానా? దేశానికి స్వతంత్రం తీసుకురావడం తప్పు కాదా? దేశానికి స్వతంత్రం తీసుకురావడం తప్పు ఎలా అవుతుందమ్మా? స్వతంత్రం రాకముందేమో భారతీయులు బానిసలు, స్వతంత్రం వచ్చాక ఎవరి కులం వాళ్ళకి కావాల్సి వచ్చింది, ఎవరి మతం వాళ్ళకి గుర్తొచ్చింది. ఈ 48 ఏళ్లుగా మనం చేస్తున్న పని ఏమిటో తెలుసా తాతయ్య? కులాల్ని పెంచుకున్నాం, మతాల్ని అడ్డం పెట్టుకుని మనుగడ సాగించాం. ఈ కుల మతాల కుమ్మలాటల్లో నలిగి నష్టపోతున్నాం. అసలు ఈ కులం మతం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వం, రేషన్ కార్డులు ఇవ్వని ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడే మీరు నెహ్రూ గారికి చెప్పుంటే ఈ రోజు భర్తకడవేల భగమనేదా? చెబుదామనుకున్నానమ్మా కానీ. అవునులేండి, ఈ లోపు మిమ్మల్ని కాల్చేశారుగా జనవరిలో కదూ? అవునమ్మా, జనవరి 30 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గాడ్స్ అనే కుర్రాడు కాల్చాడు. ఆ రోజు నుంచి ఈ దేశంలో మారణ కాండ మొదలైంది గాంధీజీ. మీ ఒంట్లోంచి భూమి మీద పడ్డ ప్రతి రక్తపు చుక్కలోంచి మరో గాంధీజీ పుట్టలేదు, మిమ్మల్ని కాల్చిన గాడ్సెలు పుట్టారు. బానిస దేశం కంటే హీనంగా తాకట్టు దేశాన్ని తయారు చేస్తున్నారు. మీకు చేతులు జోడిస్తున్నాను, పుట్టండి గాంధీజీ, మీరు మళ్ళీ పుట్టండి. మళ్ళీ పుట్టమంటుంటే ఆయనే భయపడుతున్నారు? ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారు? బాబా అప్పుగా ఇచ్చిన 50,000 తాలూకు గట్టిగా అరవపాక, నీకు దండం పెడతా. ఎవడైనా ఇన్నాడు అనుకో, నీ ముసి డబ్బుతున్నాను వ్యాపారం చేస్తున్నాను అనుకుంటారు. యదార్థమేగా దానికి ఏడుపెందుకో, ఆ సరిగిన వడ్డీ ఇచ్చాయి. అప్పుడే భయపోయావు? నా చేతికి ఇష్టం వడ్డీ డబ్బయ్యేది, చెప్పలేదు కదా ముచ్చుడే భయపోయింది. వడ్డీ పడవడు మన పాటేనా? ఇదిగో ఇది కరెక్ట్. నా చిప్పలో డబ్బు కొట్టేసి నాకే ఇస్తావా? నాకంటే పెద్ద ముచ్చుడు అయిపోయావా? ఆ సరిగా నీ కొసరు పోయావా? ఏందే కొసరు కొసరు కొసరా? నోట్లో పసర పోతా. అదే 2 స్పూన్ల బ్యాందీ కొసరు పోయి. 2 స్పూన్ల? యూ మీన్ 2 చెంచా? యూ సంథింగ్ ఎస్ క్యాన్సర్ బ్రాండీ విస్కీ రమ్ జిన్ మెద ఫూ. అలా అనకండి సార్, హార్ట్ అటాక్ తో ఆయన పోయాక ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఈ పెన్షన్ డబ్బులైనా వస్తే? వస్తాయి, రావటానికి 1,25,000 అవరోధాలు దాటాలిగా. ఆయన ఇన్స్టాల్మెంట్స్ పూర్తిగా కట్టలేదు గనక ఉన్న క్వార్టర్స్ ఖాళీ చేయమన్నారు, లేదా వెంటనే 15,000 ఇప్పుడే కట్టమన్నారు. మీలాంటి వాళ్ళు సాయం చేస్తేనే. చేస్తా. ఏమిస్తావు? నీకు పెన్షన్ డబ్బులు వచ్చేటట్టు చేస్తా. ఏమిస్తావు? గ్రాట్యుటీ కూడా వచ్చేట్టు చేస్తా. ఏమిస్తావు?
అంటే 15,000 లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్డున పడతాడన్నమాట బాబా చెవాణ్ణి తగలేయడానికి కూడా డబ్బు లేవు బాబా నాకు కనపడుతున్నాడు నీలో సాయి బాబా దానం చేస్తే అవుతారు అలి బాబా బాబా మీరా నేను అమెరికాలో డాలర్లు అడుగుతానే మీకు మోక్షం బాబా చలపతి గారు ఏంటి వెర్లవల్లు అడుక్కుంటున్నారు ఎవరి శవం ఎవరిదో అనాశవం రోడ్డు మీద దొరికింది కొత్త టైప్ లో జనానికి వలేస్తున్నాడు కసిప శవం నప్పి రాదు ఏ నువ్వు కూడా అడుక్కుంటావా చదువుకున్నాను కదా కాస్త క్లాస్కి అడుక్కుంటాను గంటకు 10 రూపాయలు అవుద్ది ఇస్తాను గానీ పనిలో పని బ్రాందీ బాటిల్ కూడా రాదు ఇదే వెంటనే తిరిగి ఇచ్చేస్తాను తాగను తాగవుగా చచ్చినా వీరేశలింగం శవాన్ని పడ్ర భుజాన సాయంత్రం దొరికాడు సంపేద్దాం నీ కల్తి బ్రాండ్ తాగి సచ్చిపోయినాడు తీసుకొచ్చుండాం ఏందే ఎక్కడో తాగి ఎక్కడో సత్తా నొక్కుదామని వచ్చారా అన్నా ఆ ఊర్లో వద్దులే గానీ కానీ యో ఆగు యాడికే బ్రాందీ సాబ్ మొత్తం పాలగొట్టడానికి ఆగు బాబు ఆగు యో ఏదో మార్గం చూసి పంపించో నందే ఉందదినా పోయిన మా అన్నయ్య ప్రాణాలకి ఓ 15,000 ఇచ్చుకుంటే చాలు ఎంత 15,000 యూ మీన్ 15,000 యా నెవర్ సత్తే ఎవనో ఇవ్వబో ఎవనో ఇవ్వబో ఎవనంటే మొన్న నబీస్ లేవైందిరా ఇలాగే ఒకడు కల్తీసారా తాగాడు ఎంటనే చచ్చిపోయినాడు షాపు ముందు పారేశారు జనం మొత్తం గుమిగుండారు సీసాలన్నీ బద్దలు కొట్టారు 100,000 రూపాయలు అదను వాడి విషయం అయ్యో 100,000 రూపాయల కన్నా 15,000 ఇచ్చే ఇచ్చే అంతేనటవా అమ్మా నీ అన్న నాకన్న చిరికి బా సోదే డబ్బులు ఇవ్వయా అంతేనటవా థ్యాంక్ యూ యో ఏంటి అది సెవెన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ ఉక్కుదామనా యో మా క్యారెక్టర్లు నీకు ఇంకా అర్థం కాలేదు డబ్బు మాదే శవం నీదే కావాలంటే ఈ బాటిల్ కూడా ఉంచేసుకో ఇందా థ్యాంక్ యూ రండిరా యో ఈ శవం నేనే చేసుకోవా నీకన్నా అనుకోతారా నేనేం చేసుకునేదే కూర అనుకునేదా ఆయన అర్ధరాత్రిదే మేడమయ్యా నమస్కారం అండి ఏంటి ఇంకా 11:30 వరకు రేపు కాదు కదా దుమ్ము తుడుపు కొట్టా వీడవుడు మా అన్నయ్య కాట్రపల్లి పాల నుంచి పొద్దునే దిగాడు అనే పోయి పడిపోయి ఉన్నాడు వ్యాపారం ఎలా ఉంది ఏ వ్యాపారం ఏటో ఎందుకు అడుస్తా బానే ఉందిగా మరి నీ చేతులు నా బాటలు ఏంటా శవాన్ని పెట్టుకుని వెదవేశాలు వేస్తున్నావు ఇదిగో కళ్ళా పెట్టి తాళం ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు తీసుకెళ్ళు వెళ్తున్నప్పుడు ఈ శవాన్ని తీసుకెళ్ళు ఆ సీ ఖాళీగా ఉంటా ఎక్కడిది బాబు డబ్బు డబ్బును కనిపెట్టిన మనిషి దాన్ని సంపాదించడానికి మార్గాన్ని కూడా కనిపెట్టాడమ్మా ఎక్కడిదైతేనే తీసుకువెళ్ళి ఆఫీసులో కట్టేయండి తల్లి బిడ్డల్ని రోడ్డున పడకుండా కాపాడారు మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు మీకు దండం పెట్టకూడదని ఆశీర్వదిస్తున్నాను ఓ మణి చాయ ఉండో పైసలుండో చిచి వీడి కూడా దొరికిపోయాం అన్నా నమస్తేనే ఆ నమస్తే లేదేం లేదు నేను చాయను ఒక్కొక్క అన్నవాకి చుక్కలంటింది నువ్వు చాయకపోతే సస్తమా అను సస్తే నాకేంది బతికితే నాకేంది ఓ అన్న ఉద్యోగాలు రాక ఫైనల్ గా నీ లెక్క ఎట్లున్నారు ఆకాశవాణి వార్తలు మీరు వింటున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుడు సంఘటనలో ఇద్దరు మరణించారు 50 మంది గాయపడ్డారు మరణించిన వారి కుటుంబాలకు 5,000 తీవ్రంగా గాయపడ్డ వారికి 1,000 రూపాయలు స్వల్పంగా గాయపడ్డ వారికి 250 రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం ప్రకటించింది ఒరే వీరేశలింగం తీవ్ర గాయానికి ఎంతరా 1,000 రూపాయలు స్వల్ప గాయానికి 250 స్వల్ప గాయమే అమ్మో అయ్యో ఏందయ్యా ఇది
రేప్ మన టీవీలో పడ్డాం అనుకో నిజంగా దెబ్బలు తగలేదని తెలిసిపోయింది అనుకో అప్పుడు తీవ గాయాలవుతాయి మండిపోయేసుకో బాబు